వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ ప్రజెంట్ మనం ఇక్కడ జనగం మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాము రేపు ఓపెనింగ్కి అన్నీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇక్కడ మొత్తం పనులు అయితేనేమి అదే బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్ అన్నీ మొత్తం ఇక్కడ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ స్థానికంగా ఏదైతే జనగాం ఉందో ఈ జనగాం జిల్లా కొత్తగా ఏర్పడింది జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అనే ని నినాదంతో అదేవిధంగా పేద ప్రజలకి వైద్యం అందాలి అదేవిధంగా వైద్య విద్య కూడా అందాలి కాబట్టి ఇక్కడ ఏదైతే జనగాం ప్రాంతంలో ఒకటైతే ఇక్కడ మెడికల్ కాలేజ్ రేపు రేపు ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే అటు భూపాల్పల్లి జనగంలో రేపు రెండు మెడికల్ కాలేజీలు అయితే ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా గతంలో మహబాద్ జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీని ఓపెన్ చేయడం జరిగింది అంటే మొత్తానికి ఇప్పుడు ఉమ్మడి వరంగల్లో ఏదైతే ఉందో దాంట్లో మొత్తానికి మూడు మెడికల్ కాలేజీలు అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అసలు గతంలో అంటే రెండు వేల పద్నాలుగుకి ముందు మన దగ్గర మొత్తం ఐదు గవర్నమెంట్ మె మెడికల్ కాలేజీలు ఒక పదిహేను ప్రైవేటు మెడికల్ కాలేజీలు అయితే తెలంగాణలో ఉండే అంటే ఆ ఐదిట్లో కూడా రెండు అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేకముందుండే గాంధీ కానీ ఉస్మానియా కానీ అంతకుముందే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై యాభై నాలుగు ఆ టైంలోనే అవి ఉండుండే ఆ తర్వాత కాలంలో మనము ఎలాంటి అభివృద్ధి కానీ ఇలాంటి మనం నో ఎలాంటి అభివృద్ధికి కూడా వైద్య విషయంలో కానీ చికిత్స ఇచ్చే విషయంలో కానీ మన ప్రభుత్వాలు అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోవడం వల్ల కొంచెం దూరంలో ఏదైతే దూర ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని హాస్పిటల్లో తీసుకుపోవాలని అన్నా కూడా హైదరాబాద్ తీసుకురావాలి అంటే ఈ లోపే ఎక్కడైతే స్థానికంగా ఇటు మూలుగు కానీ భూపాలపల్లి కానీ అడిపోతే కొత్త అంత దూరం నుంచి హైదరాబాద్కి రావాలని అంటే కొంచెం కష్టతరమయ్యేది ఆ లోపే ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే పరిస్థితి ఉండే ఉద్యమం టైంలో మన సీఎం కేసీఆర్ గారు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ప్రతి జిల్లాకి ఒక మనము మెడికల్ కాలేజ్ ఇస్తే అక్కడ ఒక సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి కనుక స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా ఏదైతే మెడికల్ సంబంధించిన వైద్యం అందుతుంది కాబట్టి అంత లాంగ్గా పోయిన ఒక గంట లేదా ఒక మొత్తానికి ఒక గంట లోపే ఎంత దూరం ఉన్నా కూడా చేరుకునేలా ఏర్పాటు చేశారు అదేవిధంగా వైద్య విషయానికి వస్తే వైద్య విద్య విషయానికి వస్తే తెలంగాణలో గతంలో చూసినట్లయితే ఎప్పుడైనా ఎ ఎనిమిది వందలు అట్లా ఎనిమిది వందల యాభై సీట్లు మాత్రమే ఉన్నాయి అవి కాస్త ఇప్పుడు ఒక ఎనిమిది వేల సీట్ల దగ్గరికి చేరుకున్నాయి అదేవిధంగా పీజీ పీజీకి సంబంధించి గతంలో ఇక్కడ పదకొండు వందల సీట్లకు మాత్రమే అవకాశం ఉంటే ఇప్పుడు అది రెండు వేల సీట్లు రెండు వేలకు ఎబోనే సీట్లకు ఇప్పుడు చేరుకుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు ఏ విధంగా అయితే కేసీఆర్ గారు స్థానికులకే అంటే గత ఎప్పుడు తెలంగాణ రాకముందుకు ఉన్న దాంట్లో ఏదైతే ఉందో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ తెలంగాణ విద్యార్థులకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా విద్యార్థులకి కేటాయించడం అంటే అది ప్రతిపాదించడం దాన్ని కోర్టు కూడా ఆమోదించడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకు రావడం అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏదైతే గవర్నమెంట్ సీట్లు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అయితే ఉన్నాయో దాంట్లో కూడా విధంగా ప్రాతిపదికన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏమో స్థానికులకి ఆ తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో ఆల్ ఇండియా కోటాలో ఉన్నాయి కనుక ఈ జనగము విషయానికి వస్తే ఇక్కడికి ఎక్కువ రాజస్థాన్ నుంచి ఎక్కువ ఆల్ ఇండియా సీట్లు అయితే రాజస్థాన్ నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ ఏదైతే పక్క రాష్ట్రాలు కానీ వేరే వేరే రాష్ట్రాలు కూడా హైదరాబాదు అంటే ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో మెడికల్ కాలేజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది మరొక విషయం ఏంటంటే గతంలో ఏ ఏకకాలంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి ఎనిమిది మెడికల్ కాలేజీ ఓపెన్ చేసి ఒక చరిత్ర సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత రేపటి రోజున తొమ్మిది కాలేజీలు తొమ్మిది కాలేజీలు ఓపెన్ చేసి చరిత్రని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తిరిగ రాస్తుంది గతంలో కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం కూడా ఒకేసారి తొమ్మిది తొమ్మిది మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు అదేవిధంగా నెక్స్ట్ కొను ఇప్పుడు ఇక్కడ జనగంతో పాటు అటు భూపాలపల్లి కరీంనగర్ కామారెడ్డి నిర్మల్ అదేవిధంగా ఇక్కడ పోతే సిరిసిల్ల కరీంనగర్ ఇవన్నీ రేపు ఒక తొమ్మిది అయితే ఓపెన్ ఉన్నాయి ఈ నేపథ్యంలో అదనంగా అంటే ఇక్కడ ఒక్కొక్క కాలేజీకి పది అంటే తొమ్మిది వందల సీట్లు అదనంగా పెరిగాయి గతంలో ఎనిమిది ఎనిమిది వాటికేమో దానికి నూట యాభై చొప్పున అంటే పన్నెండు వందల వరకు అంటే ఈ విధంగా చూసుకుంటూ పోతే సీట్ల సంఖ్య పెరిగింది కనుక పేద విద్యార్థులకి గతంలో ఓసీలకైతేనేమి వీళ్ళకైతేనేమి ఎనిమిది వందల ర్యాంకు లోపు వస్తేనే ఇక్కడ స్థానికంగా సీట్లు అనేవి వాళ్ళు వైద్య విద్య చదువుకునే విధంగా ఉండేది కానీ ఇప్పుడు లక్ష యాభై వేలు లోపు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు వచ్చినా కూడా వాళ్ళకు వైద్య విద్య చదివే అవకాశం ఉంది అదేవిధంగా బీసీలు అందులో కొన్ని కేటగిరీలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళు బీసీలు ఏదైతే ఉన్నారో బీసీలు కూడా లక్ష యాభై నుంచి లక్ష ఎనభై అదే ఎస్సీ ఎస్టీలు లక్ష ఎనభై నుంచి రెండు లక్షల యాభై వేల వరకు కూడా నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వైద్య విద్య అందుబాటులోకి రానుంది అదేవిధంగా తక్కువ ఖర్చుతో అంటే వైద్య విద్య చేయడానికి గతంలో లక్షల లక్షలు ఎవరైతే విద్యార్థి తండ్రులు తల్లిదండ్రులు దారబోసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ లక్షల లక్షలు కాకుండా కొంత ఫీజు కట్టిన తర్వాత ఫీజు రివెన్స్మెంట్ కింద మళ్ళీ రిటర్న్ వాళ్ళకి అకౌంట్లో వేయడం జరుగుతుంది మెస్ ఫ్రీ అదేవిధంగా విద్యార్థులకి అన్ని సౌకర్యాలు హాస్టల్ ఫ్రీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా ఇక స్థానికంగా చూసుకున్నట్లయితే జనగామ కావచ్చు ఏ ఎక్కడైనా హాస్పిటల్ ఉంటే ఇప్పుడు జిల్లాల హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇరవై ఆరుకు చేరుకుంది ఆ ఇరవై ఆరు జిల్లాలైతే ఏదైతే ఉందో ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో వాళ్ళకి నేరుగా వెయ్యి జాబులు అయితే స్థానికంగా సమకూరున ఉన్నాయి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తుంది కాబట్టి అదనంగా మళ్ళీ ఒక రెండు వేల జాబ్స్ అయితే స్థానికులకి అందుబాటులోకి రానున్నాయి అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇరవై ఆరుకు చేరుకుంది ఆ ఇరవై ఆరు ఇంటూ త్రీ వేసుకున్న ఒక లక్ష జాబ్ల వరకు లక్ష పై మొత్తం కంప్లీట్ అయితే ఒక లక్ష ఇరవై వేల పైచులకు కూడా జాబ్లు తెలంగాణలో కొత్తగా క్రియేట్గా ఉన్నాయి ఈ ఈ విషయం ఈ విషయం చాలామంది పేద ప్రజలు చాలా ఇక్కడున్న ప్రజలైతే చాలా సంతోషిస్తున్నారు అదేవిధంగా ఏ ఎప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ని నినాదం తీసుకుందో ప్రతి జిల్లాకి ఒకటి మేము పక్కా మీకు హాస్పిటల్ కట్టిస్తామని తీసుకుందో దాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తూ రేపు నాడు సీఎం కేసీఆర్ గారి చేతుల మీద వర్ వర్చువల్ పద్ధతిలో తొమ్మిది మెడికల్ కాలేజీలు అయితే ఓ ఓపెనింగ్ జరగనున్నాయి అదేవిధంగా హరీష్ రావు ఏదైతే వైద్య శాఖ మంత్రిగా ఉన్నారో హరీష్ రావు ఖమ్మంలో తను ఓపెన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ విధంగా లోకల్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అదే పేద విద్యార్థులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే పేద విద్యార్థులు చదువుకుని ఉంటే వాళ్ళకు ఆ కష్టాల నుంచి వచ్చారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చదువుకుంటే స్థానికంగా కూడా వాళ్ళు ఏ విధంగా అంటే లోకల్ వాళ్ళకి స్వచ్ఛందంగా కూడా కొంచెం సేవలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మన రాష్ట్రానికి చాలా ఉపయోగకరమని చెప్పుకోవచ్చు ఇక్కడ స్థానికంగా కూడా చాలా డెవలప్ కూడా ఉంటుంది అని స్థానికులు కూడా చెప్తున్నారు కొంతమంది